ఎస్డీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారిశ్రామికవేత్తలు, నర్సరీ రంగ ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలి. కడియంలో పేదలకు బియ్యం, కూరగాయల పంపిణీలో రాజమహేంద్రవరం ఎంపీ భారత్. కరోనా వైరస్ నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎలకట్టలేని పిఠాపురం నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎమ్మెల్యే దొరబాబు. ఫోన్ చేసి సమాచారం అందిస్తే ఆహారాన్ని సమకూర్చుతాం. గాదరాడలో ఓం శక్తి పీఠం నిర్వాహకులు భక్తుల రామకృష్ణ. పేదలకు అండగా మేముంటాం. కత్తిపూడి, సీతంపేటలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిన నేపథ్యంలో తన పార్లమెంటు పరిధిలో గల పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, భాగస్వాములు, నర్సరీ రంగ ప్రముఖులు, భూస్వాములు సీఎంకు విరివిగా విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారత్. మండల కేంద్రం కడియం గ్రామానికి చెందినటువంటి బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గ్రజాల బాబా ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బందికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ చేతుల మీదుగా పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మండల ఎంపీపీ అభ్యర్థి, బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గ్రజాల బాబు చేస్తున్న సేవ అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, యాదాల స్టాలిన్, చిక్కాల ఉమామహేశ్వరరావు, ఉప్పలూరి హనుమంతరావు, కొత్తూరు బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కడియం మండలంలో బాధ్యత ఛారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ మా ఎంపీపీ క్యాండిడేట్ గిరిజాలు బాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా మండల ప్రెసిడెంట్ గారు స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక కార్యక్రమం చేపట్టి ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో, ఆశా వర్కర్స్ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మాస్కులు అయితే కానివ్వండి, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ చేసి ఒక బాధ్యతతో మేమందరూ కూడా కార్యక్రమం చేస్తున్నాం. కడియం గ్రామం ఒకటే కాకుండా ఎవరి కార్డు ఏ ఏరియా ఏరియా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అంటే అందరినీ ఒక చోట విషయంగా ఈ ఏరియాకి ఆ ఏరియాకి పెట్టడం వల్ల సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కార్యక్రమం చేసి ఒక మంచి పిలుపునిచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా నాయకులు అందరూ కూడా సమన్వయంతో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమయంలో మీ యొక్క తోట్ పార్క్ 100% ఉండాలి. దీన్ని ఏ రకంగా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు ఇస్తానని వాలంటీర్స్ ద్వారా 1000 రూపాయలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందజేశారు. మీరు అదేదో ప్రధానమంత్రి గారు ఇచ్చిన డబ్బుల్ని మీరు పంచుతున్నారనే కార్యక్రమం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకటి నేను క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చేలా చెప్పేది ఏంటంటే జనధన్ ఖాతాలో 500 రూపాయలు ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చింది నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడ్డ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 60 లక్షల కుటుంబాల దగ్గర దగ్గరగా ప్రైమ్ మినిస్టర్ జనధన్ ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాలోకి ఆ డబ్బు వెళ్లడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే డబ్బు మట్టికి పూర్తిగా 1000 రూపాయలు వాలంటీర్స్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నిజంగా చాలా దురదృష్టకరం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిపక్షం, అధికార పక్షం అందరూ కూడా కలిసికట్టుగా ముందరికెళ్లి ఈ వైరస్ ని ఏ రకంగా పారద్రోడాలనేది కార్యక్రమంలో మీరు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు గారికి విన్నవలుస్తున్నాం. అంతేకాకపోకుండా ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే ఈ యొక్క క్రూషియల్ టైం సాధ్యమైనంత వరకు ఎవ్వరు కూడా ఇంట్లోంచి బయటికి రాకండి. మీరు ఏదన్నా నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే వారానికి ఒకసారి వచ్చి మీరు కార్యక్రమం చేసుకోండి. ప్రతిదీ కూడా మనం శుభ్రపరచుకుని ఈ యొక్క సబ్బుతో శుభ్రపరచుకుని చేతులన్నీ కూడా శుభ్రపరచుకుని సెల్ఫ్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మీరంతా కూడా హోమ్ క్వారంటైన్ చేయవలసిందిగా రాష్ట్రపతి. కరోనా వైరస్ నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన కృషి వెలకట్టలేదని ఓఎస్టీ ఆరిఫ్ హఫీజ్,
పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. పిఠాపురంలో సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో జరిగినటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులకు ఓఎస్టీ హఫీజ్ ఎమ్మెల్యే దొరబాబు తమ చేతుల మీదుగా బియ్యం కాయగూరలు తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఓఎస్టీ హఫీజ్, సిఐ సూర్య అప్పారావు, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, డాక్టర్ విజయశేఖర్ను ఎమ్మెల్యే దొరబాబు ఘనంగా సన్మానించారు. అలాగే వారు కూడా ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓఎస్టీ హఫీజ్ ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అబ్దుల్ నబీ, శోభన్ కుమార్, చైతన్య కుమార్, పార్థసారథి, సిబ్బంది పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి పోలీస్ పిఠాపురం పోలీస్ సర్కిల్ స్టాఫ్ ఆధ్వర్యంలో మనకి శానిటేషన్ వర్కర్స్ ప్లస్ మీడియా వాళ్ళకి రేషన్ కూరికాయలు ఇవ్వడం జరిగింది. సో మనకి ప్రజలతో కోరిక ఏంటంటే, ఇప్పుడు మనకి లాక్డౌన్లో ఇంకా ఉన్నాం మనము, సో మీరు దయచేసి మన ప్రోటోకాల్స్ ఏమున్నాయి, సోషల్ డిస్టెన్సింగ్ ప్లస్ వేరియస్ హెల్త్ ప్రోటోకాల్స్ దయచేసి పాటించండి. కరోనా ప్రభావంతో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే పేదలకు, అనాథలకు గాదరాడ ఓం శివపీఠం భోజన ప్యాకెట్లు అందజేస్తుందని పీఠం నిర్వాహకులు భక్తులు రామకృష్ణ అన్నారు. జిల్లాలోని కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఉన్న ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో నిత్యం 1000 మందికి సమీప గ్రామాల్లో ఉన్న పేదలకు భోజన ప్యాకెట్లు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా శివశక్తి పీఠం నిర్వాహకులు భక్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా శివశక్తి పీఠం చరవాణి నంబర్లు అందరికీ తెలియజేసి ఆకలితో ఉన్నవారు వివరాలు తెలియజేస్తే క్షణాల వ్యవధిలో భోజన ప్యాకెట్లు అందిస్తామని వారు అన్నారు. ఏదేమైనా కరోనా వ్యాప్తితో ఇళ్లకే పరిమితమై ఆకలితో ఇబ్బందులు పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం రాజానగరం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వాహనదారులకు గాదరాడ శివశక్తి పీఠం ఆకలి తీరుస్తోందని బలరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం గాదరాడ గ్రామం నుండి భక్తుల బలరామకృష్ణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని అరికట్టడానికి శక్తివంతం లేకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎనలేని కృషి చేస్తుంది. ఈ కృషిలో భాగంగానే లాక్డౌన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. కానీ ప్రజలందరూ కొంతమంది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవము. కానీ ఈ ఇబ్బంది కంటే లాక్డౌన్ వల్ల ఇబ్బంది కంటే లాక్డౌన్ లేకుండా బయటికి వెళ్ళడం వల్ల మాత్రం అనారోగ్యాలు పాలయ్యి చాలా దేశాల్లో మనం చూస్తున్నాము. గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉంటున్నాయి. అలాంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు లాక్డౌన్ సక్రమంగా
పాటిస్తున్నారు ప్రజలంతా. కాబట్టి ఈ లాక్డౌన్ లో చిక్కుకుపోయినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఆకలితో బాధపడుతున్నారన్న ఉద్దేశం మా దృష్టికి వచ్చింది. ఆ విషయాన్ని మేము పరిగణలో తీసుకున్నాము. పరిగణలో తీసుకుని ఎవరైతే చిక్కుకుపోయారు ఈ కరువు వల్ల వారందరికి భోజనాలు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని రాజానగరం నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారితో మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారం భోజనాలు పెడతామని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఇంటిపీఠం గాదరాడ వారి ఆధ్వర్యంలో సో ఈ భోజనాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాము. ఈ భోజనాలు ఏర్పాటు చేయడం 30వ తేదీన మొదలుపెట్టాం. ఇది దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ భోజనాలు ఇంకా ఎక్కువ మందికి పెట్టాలని చెప్పి పరిస్థితులు మేము గమనించాము. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సకాలంలో భోజనాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వారు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ డిపార్ట్మెంట్ వారు, వాలంటీర్స్, ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లారీ డ్రైవర్లు, క్లీనర్లు, యాచకులు, సాధువులు ఇలాంటి వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ చూసి మా గౌరవ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో నిరుపేద కుటుంబాలకు అండగా మేమున్నామంటూ ప్రతిపాడు ఎన్టీఆర్ అభిమానులు కత్తిపూడి, సీతంపేట, పాతకొత్తూరు గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిత్యం నిరుపేదల కుటుంబాలకు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం కోఆర్డినేటర్ ఏవీఆర్ శంఖవరం మండలంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాలకు ఎన్టీఆర్ అభిమానులుగా మేమున్నామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పలు గ్రామాల్లో బియ్యం, నూనె, కందిపప్పులు, కూరగాయలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు కుక్క శ్రీనివాస్, శంఖవరం అధ్యక్షులు ఎస్పి కిరణ్, గౌరవ అధ్యక్షులు కొయ్య వీరసత్యనారాయణ, మండల యూత్ ప్రెసిడెంట్ ఎం పెద్ద శివ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపించడంతో చాలామంది పేద ప్రజలు చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకి ప్రతి విషయాల్లో కూడా అందరి హీరోలుగా కాకుండా ఈయన ప్రత్యేకంగా ప్రతి ఆటల్లో కూడా నేనంటూ ఉన్నానని ఏ కష్టం వచ్చినా జరిగిన ఆదుకునే వ్యక్తి మా జూనియర్ ఎన్టీఆర్. ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్క పేద కుటుంబాల్లో కూడా వెలుగు నింపే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ అభిమానులు సహకరించి అందరికి కూడా ఆ యొక్క ఏరియాలో ఉన్న పేద ప్రజలకు చూసిన సహాయం చేయమని చెప్పడంతో మా యొక్క తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం పాతకొత్తూరు సీతంపేట కత్తిపూడి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిసి ఇంచుమించు 30 కుటుంబాలకి 10 కేజీలు బియ్యం, కిలో ఆయిల్, కిలో టమాటా, కిలో వంకాయలు, కిలో బంగాళదుంపలు, మొత్తం 5 రకాల కూరగాయలు, 1 డెటాల్ సోపు, అదేవిధంగా 9 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ బిల్లు కందిపప్పుతో కలిపి అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఏ ఏరియాలో ఉన్నా వాళ్ళకు తోచిన సహాయం పేద ప్రజలకు అందించి మన ఎన్టీఆర్కి మనం ఎంత గర్వంగా చేసే విధంగా ఆయన చేస్తున్నాడో మనం కూడా అదే విధంగా చేసి ఆయనకి టాలీవుడ్లో, హాలీవుడ్లో కూడా మంచి ఒక ప్రియ ప్రఖ్యాతులు సంపాదించే విధంగా మనం అందరం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఎన్టీఆర్. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి వేమనరెడ్డి సేవా సంఘం అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శం కాగలవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అన్నారు. వేమనరెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో మండపేట కలువ పువ్వు సెంటర్లోని జర్నలిస్టులకు, ఉద్యోగులకు, ఇతరులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ విధించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి, అలాగే స్థానికంగా ఉండి సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు, ఉద్యోగులకు, ఇతరులకు మండపేట వేమన్ రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. కలువ పువ్వు సెంటర్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ముఖ్య అతిథిగా హాజరై అందరికీ భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర సమయాల్లో సేవా సంఘాలు అందిస్తున్న సేవలు మరువలేనవని వేమన్ రెడ్డి సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వేమన్ రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు కర్రి రామచంద్రారెడ్డి, కోశాధికారి బసిరెడ్డి, ముఖ్య సలహాదారు కర్రి సుందరరామరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎస్వి సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఓకే అండి. ఎలా చూడండి,
కష్టకాలంలో ఉన్న ప్రజానికానికి మేమున్నామంటూ ముందుకొచ్చి సాయం అందించే కడియం గ్రామానికి చెందినటువంటి శ్రీ ఎలుగుమంటి రామచంద్రరావు ఛారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటింది. కడియం మండలంలో గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి 16 టన్నుల కూరగాయలు అందజేశారు. మండల కేంద్రం కడియంలో వంకాయలు, బంగాళాదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, మామిడికాయలను 5,000 ప్యాకెట్లుగా చేసి గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు వెలుగుబంటి సత్యవరప్రసాద్, వెలుగుబంటి నానీలతో పాటు పలువురు పాల్గొన్నారు. కడియం గ్రామంలో సుమారు 5,000 కుటుంబాలకి ప్రతి ఇంటికి 2 చొప్పున మాస్కులు కూడా 10,000 మాస్కులు పంచిపెట్టాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేవి అందించలేని పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్తే మాస్కులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి కూడా ప్రతి కుటుంబానికి 2 చొప్పున కడియం గ్రామంలో 10,000 మాస్కులు కూడా వెలుగుబంటి రామచంద్రరావు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున పంచిపెట్టాం. ఇంటి గెలవడానికి కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహాయం సరిపోక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా నాన్నగారు వెలుగుబంటి రామచంద్రరావు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మేము కడియం గ్రామంలో సుమారుగా 5,000 మందికి 6 రకాల కాయగూరలతో సుమారు 3 కేజీలు ఒక్కో ప్యాకెట్ 3 కేజీలు వచ్చేలాగా 5,000 కుటుంబాలు కడియం గ్రామంలో ఈరోజు ఉచితంగా పంచిపెడతాం జరుగుతుంది. అంటే ఇది మా వంతు సాయంగా, అంటే వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వారికి సాయంగా సరిపోద్దని ఈ మేము అందరికీ చేస్తున్నాం. అలాగే మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా అందరూ దూరంగా ఉండి డిస్టెన్స్ అంటే మినిమం 4 అడుగులు 5 అడుగులు దూరంలో ఉండి జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యదేవుడు కొలువై ఉన్నటువంటి అన్నవరంలో దాతలచే పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులైనటువంటి నిరుపేదలకు అన్నవరంలో పలుచోట్ల శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం, తెలుగుదేశం పార్టీ సామాజిక కార్యకర్తల నేతృత్వంలో కూరగాయలు, బియ్యం, పప్పు, దినుసులు పంపిణీ చేశారు. అన్నవరం ఎస్ఐ రావూరి మురళీమోహన్ చేతుల మీదుగా పేదలకు ఇచ్చే సరుకులను గ్రామంలో పలుచోట్ల ప్రారంభించారు. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరి అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క సమయంలో ప్రస్తుతం అన్నవరం స్థానికంగా అన్నవరం గ్రామంలో మేమందరం కూడా మరి ప్రతిరోజు కూలికి వెళితే కానీ గడవనటువంటి కుటుంబాలు చాలా ఉంటా ఉన్నాయి. అలాంటి వారిని మేము గుర్తించి అన్నవరం గ్రామంలో కొంతమందికి మరి ఈరోజు ఆ కూరగాయలు, వెజిటేబుల్స్, నిత్యావసర వస్తువులు మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వాళ్ళు ఈ యొక్క నిత్యావసర వస్తువులు పొందుకోవడానికి చాలా ఇబ్బందులు పడతా ఉంటున్నటువంటి తరుణంలో దాన్ని గుర్తించి కొంతమంది మరి అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి యువకులు మాకు తెలియజేసిన దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. కరోనా వైరస్ మూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో పనులు లేక వస్తులు ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలను ఆదుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చారు. కరప మండలం గొడ్డటిపాలెం గ్రామంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి స్వీయ నిర్బంధంలో ఉన్న గ్రామస్తులు నాటుకోవటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కడప మండలంలోని సేవా కార్యక్రమాలు చేపట్టారు. కడప మండలంలోని
గోదట్టిపాలను నిరుపేదల కుటుంబాలకు అదే గ్రామానికి చెందినటువంటి వాసంశెట్టి శ్రీనుబాబు కూరగాయల ప్యాకెట్లు అందజేశారు. వందల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి కూరగాయలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వెంకట్రావు, వాసంశెట్టి శ్రీనుబాబు, నక్క బ్రహ్మం, కరుశ్రేణు, రాయుడు జనార్దన్, గ్రామ పెద్దలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మా గ్రామ ప్రజల తరపున ఈ కరోనా వచ్చింది కనుక మేము స్వచ్ఛందంగా అందరూ లాక్డౌన్ పాటిస్తూ ఎవరికారే ఈ గృహ నిర్బంధంగా ఉంటున్నామండి. అందుకు ప్రజలందరూ బయటికి వెళ్ళలేని కారణంగా మా వంతు సాయంగా ఒక కార్యకర్తగా మేము కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు మేము మా వంతు సహాయం ఒక 400 మందికి వెజిటేబుల్స్ని సప్లై చేయడం జరిగిందండి. దీనికి మేము మాకు సహకరించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మాకు ఈ లాక్డౌన్ చేయడానికి సహకరిస్తున్న స్వచ్ఛాలయం సిబ్బందికి అలాగే ఓకే ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు వాసంశెట్టి వెంకటరావు, గొడ్డటిపాయలం, కరకమండలం. ఈరోజు మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా వ్యాధి వలన చాలా ప్రజలందరూ మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడి లాక్డౌన్ ప్రకటించారు ప్రభుత్వం. లాక్డౌన్ వల్ల ప్రజలు బయటికి వెళ్ళలేనందుకు అందరూ ఆర్థిక ఇబ్బందులతో పడుతున్నారు కాబట్టి ప్రజలకి ఏదో మా వంతు సహాయం చేయాలని ఈ రోజున మేము అందరికీ ఇంటికి నిత్యావసర వస్తువులు కాయగూరలో పంచాలని నిర్ణయించుకుని మేము అందరూ పంచుతున్నామండి. ఈ కార్యక్రమం కూడా మన మంత్రివర్యులు, మా ప్రీతమ నాయకులు కన్నబాబు గారు సలహా మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. అలాగే మా ఊళ్ళో జరుగుతున్న కరోనా బాధితులకు అన్ని సహాయాలు చేస్తూ, అలాగే బ్లీచింగ్ ముగ్గు అన్నీ జల్లుతూ మేము కోఆపరేట్ చేస్తున్నాం. మాకు సహకరించిన సచివాలయం సిబ్బందికి, అలాగే మామూలు ఆశా వర్కర్స్, వాలంటీర్స్, ఏఎన్ఎంస్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. కాబట్టి ఇంతతో నేను శ్రమించుకుంటానండి. కాకినాడ నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి ఆహారాన్ని ఆల్ ఇస్ వెల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో రోజువారీ కూలీ పనులు చేసుకునేవారు వారికి ఇలాగే ఇతరులకు భోజనం ప్యాకెట్లు పంపిణీచేశారు. వీరు చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. అరిదాడి శ్రీను, నాతి సూరిబాబు, పాలెపు దుర్గారావు, వార్డ్ డ్రైవ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఊరే మేన ఆలుక్కదురా త్వరగా ఒకటి ఇచ్చిరా రారా ఇచ్చే ప్యాజీలు పంచినా పులిహారు పులిహోర ఇవన్నీ పెట్టి పార్సల్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. మా తోచిన సాయం మేము చేస్తున్నాం. అలాగే ఈ వారం, ఈ వీక్లో నెక్స్ట్ వారం మేము కూడా మళ్ళీ కార్డ్ రేస్ అయ్యి ఇద్దామని ప్లానింగ్లో ఉన్నాము. ఇలాగే చాలామంది చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.
అలాగే కూడా చాలా మంది ఉన్నారు ఇబ్బందులు గట్టా ఉన్నారు. ఇది మన మన తోసిన సాయం చెయ్యాలనేసి మేము మనస్ఫూర్తికి మేము అందరిలో కూడా ఆహ్వానిస్తున్నాం. ఇందులోకి ఎంతమందికి చేస్తారు మీరు? అలాగ మేము చేయడం అనేది రెండు మూడు సార్లు చేస్తామండి. మేము మాల వేసినప్పుడు, భవాని మాల వేసినప్పుడు ఇలా చేస్తూ ఉంటాము. నెక్స్ట్ చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా నుంచి మాకే బాధ కలిగింది కొద్దిగా వాతావరణం కట్టండి, దానివల్ల చేద్దామని ముందుకు వచ్చాం. నెక్స్ట్ వీక్ కూడా ఈ వీక్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఏం చేస్తూ ఉంటారు పనులు? మాదైతే వెల్డర్స్ అండి, మేము ఇందులో ఉన్నాం. మీరు అందరూ వెల్డర్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్ కాపర్ పని చేసుకుంటూ ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తారు ఈ కార్యక్రమం? అంటే ఎంతమంది పంచుతున్నారు ఈ రోజు? వంద మంది పంచుతున్నారండి. ఆ లక్ష్మీవారం కూడా మేము 100-200 నెంబర్స్కి పంచుతాం. లక్ష్మీవారం పంచడానికి కూడా అవకాశాలు ఉన్నాయి? చేస్తాం కంపల్సరీగా. ఆల్ ఇస్ వెల్ ఫ్యామిలీస్ నెంబర్స్ అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. కరోనా వైరస్ని కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు శశి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరుకొండ మండలంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో శశి చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో నిరుపేదలకు, వలస కార్మికులకు భోజనం, నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో శశి చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ ఆర్థిక సాయంతో నిరుపేదల కుటుంబానికి, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, భోజనం, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నట్లుగా నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల సతీష్, శ్రీను, తాతబ్బాయ్, వేర రాఘవ పాల్గొన్నారు. సతీష్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తారా? దివంగత నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతో శశి సాటపుల్ ఫౌండేషన్ స్థాపించారండి. స్థాపించి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఈ కరోనా ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది పేదలు, అనాథలు, వృద్ధులు, ఎంతోమంది ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ చూసి బాధ అనిపించి నా వంతు సాయంగా నేను కొంతమంది మానవకుండా ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం గారు పుష్పశ్రీ వాణి గారు, పసిత్రాజ్ గారు, డీసీజీబీ చైర్మన్ ఉదయభాస్కర్ అనంత ఉదయభాస్కర్ గారు వీళ్ళందరూ మమ్మల్ని వాళ్ళ ఆర్థిక సహాయంతో నేను ఈ రాజమండ్రి మొత్తం మీద నేను పేదలకి, వృద్ధులకి, అందరికీ నేను భోజనాలు పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరూ నాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. మేము ఉన్నాము, ఎలా నచ్చడం మీరు ముందుకెళ్ళండి అని ఆయన వాళ్ళు సహకారం వల్ల నేను రోజు 2000 మందికి నేను పొద్దున సాయంత్రం నేను భోజనం అన్నీ ప్యాకెట్లు చేసి అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా సహకారం అందిస్తే ఇంకా మేము ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొద్దిగా ప్రతి ఒక్కరికి మేము సర్వీసు చేయగలుగుతామని ఆశిస్తున్నామండి. ఎక్కువసేపు నిలబడిన ఒక స్టిల్ ఇచ్చినట్టు ఉంటుంది, న్యాచురల్గా వెళ్ళిపోతేనే బెటర్. ఒక ప్యాకెట్ ఇచ్చాను, ఒక ప్యాకెట్ మొత్తం 200 ప్యాకెట్లు.
కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో కర్రి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంపర మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు గత 4 రోజులుగా గ్రామంలో కాయగూరలు పంపిణీ చేస్తున్నారు. ప్రపంచాన్ని వెంటిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించినటువంటి లాక్డౌన్ను బట్టి గ్రామంలో పేద కుటుంబాలకు తనవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి జనహృదయ నేత కర్రి వెంకటరాజు గ్రామంలో 2000 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు. థ్యాంక్స్ చెప్పు అన్నకి, అన్నకి థ్యాంక్స్ చెప్పు, అన్నకి థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు అన్నకి. సరే ఎలా చూడండి సార్, ఇది తిమ్మాపురం గ్రామ ప్రజలకు 50 మంది ప్రజానికాని అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు ప్రస్తుతం కరోనా వ్యాధి ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది సుమారు 210 దేశాలని అతలాకుతం చేసి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుంది. అయితే ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండటకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ పాటించాలని చెప్పి సుమారు 14 రోజులు ఇంట్లో ఉండటం వల్ల ఎక్కడైనా ఎవరికైనా ఏ విధమైన వ్యాధి సోకినా అది కరోనాగా వ్యాప్తి చెందినా కూడా 14 రోజుల ముందు బయటపడుతుందని చెప్పి ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాని ప్రకారం ప్రజలందరూ కూడా ఇళ్లల్లో ఉండటం జరిగింది. ఈ ఇళ్లల్లో ఉండటం వల్ల కొంతమంది ప్రజానిక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. వారు కొంతమంది ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ ఆహార విషయంలో కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్తో దేవాలయాలు మూతపట్టడం, శుభాశుభ కార్యక్రమాలు నిలిచిపోవడంతో వృత్తిపరంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద బ్రాహ్మణులకు సహాయం చేసేందుకు పిఠాపురానికి చెందిన దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ముందుకొచ్చారు. పిఠాపురంలో నివసిస్తున్నటువంటి పేద బ్రాహ్మణులు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 2 కేజీల వంట నూనె, పప్పులో కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులను పిఠాపురం తహసీల్దార్ వరహాలయ్య చేతుల మీదకు అందజేశారు. లక్ష్మీనారాయణ దత్త స్వగృహంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాసరావు, రాహుల్ రమేష్, ముమ్మడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వరహాలయ్య లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. ఓకే 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 సార్ బాగా కనపడారు. ఓకే ఓకే ఓకే. ఈ దత్త ప్రచారకులైన లక్ష్మీనారాయణ గారు ఈ పేద బ్రాహ్మణులకి అందరికీ ఈ విధంగా కరోనా వైరస్ సందర్భంలో ఏదో చాలా మంచి కార్యక్రమం ఈ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నన్ను నా చేతుల ద్వారా చూడడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈయన చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ విధంగా మిగిలిన రోజుల్లో కూడా అందరికీ మిగతా వరకు కూడా ఈ విధంగా మంచి కార్యక్రమం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అభినందనలు. దత్తాత్రేయ నమః. కాశీ సమాన క్షేత్రం, పిఠాపురం పుణ్యక్షేత్రం. ఈ పిఠాపురం పుణ్యక్షేత్రంలో ఇటీవల మన ఇండియాలో కరోనా అనే మహమ్మారి వచ్చి ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇళ్లలోంచి బయటికి రాకుండా ఇంట్లో ఉంటే ఆ మహమ్మారిని ఏంటంటే మనం అందరూ కూడా నివారించవచ్చు. కొంతమంది బ్రాహ్మలు పిఠాపురం పట్టణం 9వ వార్డు ఇందిరానగర్లో గల ప్రజలకు ఆ వార్డు మాజీ కౌన్సిలర్లు మూర్త చిన్నపండు, మూర్త గీతా దంపతులు 6 కిలోల కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం సిఐ సూర్య అప్పారావు,
మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు హాజరై ఇంటింటికి వెళ్లి తమ చేతుల మీదుగా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా సిఐ అప్పారావు, కమిషనర్ నాగేశ్వరరావు, ముహూర్త చిన్నపండు దంపతులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో చిన్నబాల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో ఉన్నటువంటి 9వ వార్డులో మాజీ కౌన్సిలర్ అయినటువంటి మన పండు గారు ఈ వార్డులో ఉన్నటువంటి సంఘస్థులకి అలాగే ప్రజలందరికీ కూడా ఉచితంగా కాయగూరలు అని సొంత డబ్బులతో కాయగూరలు కొని వాళ్ళందరికీ. సకినేటిపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, పంచాయతీ సిబ్బందికి సకినేటిపల్లి బళ్లపేటకు చెందినటువంటి గొల్లమందల చిట్టిబాబు అనే దాత అన్నదానం చేశారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు, సచివాలయం ఉద్యోగులకు, వాలంటీర్లకు ఆయన భోజన ప్యాకెట్లు అందించారు. అవి కూడా బాటిల్ తీసి 4 బాటిల్ పైన అట్నాయి. అవి బాటిల్ పైన అట్నాయి. ఐదు వందలు తీసుకోండి ముగ్గురును చాలి అలా మూడు చెట్లు తీసుకున్నామయ్య ముగ్గురికి రాజకోటి మీ ఇద్దరికి సరిపడింది. లంకాయనొచ్చాడా కింద రాసేస్తారు లంకలో పోయినా
జాకీ రాసలేదు ఐటమ్స్ కావాలంటే చికెన్ మటన్ అయితే తిన్నా కానీ అంత ప్రాంతం పెడుతుంటే అవి పెద్ద ఇబ్బంది ఉండదు కదా తక్కువ వెళ్ళిపోతాకి తక్కువ వెళ్ళిపోతుంది కదా జాకీ బిర్యానీ పెడతానే అప్పుడు అమ్మంటారేమో. ఆపద పొంచి ఉన్న సమయంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. సింగవరం గ్రామంలో గ్రామ ప్రముఖులు సంఘన చిన్నపోషయ్య చేస్తున్నటువంటి సహాయాన్ని గ్రామస్తులు కొనియాడారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దాంతో ఉపాధి అవకాశాలు కోల్పోయిన సీతానగరం మండలం సింగవరం గ్రామానికి చెందినటువంటి గ్రామ ప్రముఖులు సంఘన చిన్నపోషయ్య బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందినటువంటి 600 కుటుంబాలకు సంఘన చిన్నపోషయ్య 70,000 రూపాయల వ్యయంతో బియ్యం బంగాళాదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి దొండకాయలు నిత్యావసర సరుకు అందించారు. ఈ సందర్భంగా సంఘన చిన్నపోషయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి అచ్యుతరామారావు పాల్గొన్నారు. ఇలా ఇలా ఫోటోకి చూడమ్మా ముందురా ముందురా ఆయన కాలకి ఇలా అనుకో ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్న కాలనీలో సంగన్ చిన్నపోచయ్య గారు పెందుర్తి అచ్యుత రామారావు గారు ఆధ్వర్యంలో సంగన చిన్నపోచయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి 5 కేజీలు బియ్యం కూరగాయలు 1 కేజీ దొండకాయ ఉల్లిపాయలు వంకాయలు. సేవా కార్యక్రమాలు వెనకట్టలేని ఆత్మసంతృప్తినిస్తాయని మండపేట వైసీపీ నేత మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత రాధాకృష్ణ అన్నారు. లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి పట్టణంలో వివిధ చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆయన మంగళవారం 12వ వార్డులో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మలసాని సీతామహాలక్ష్మి, చోడే శ్రీకృష్ణ, ఎర్రమాటి వెంకన్నబాబు, జున్నూరు సాయిబాబా, కొవ్వాడ అప్పన్నబాబు, శెట్టి నాగేశ్వరరావు, దుగ్గిరాల రాంబాబు, పెంకె గంగాధర్, రామోజీ కృష్ణ, పంపన శ్రీను, కిరణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పారిశ్రామికవేత్తలు, నర్సరీ రంగ ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలి. కడియంలో పేదలకు బియ్యం కూరగాయల పంపిణీలో రాజమహేంద్రవరం ఎంపీ భారత్. కరోనా వైరస్ నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎలకట్టలేని పిఠాపురం నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎమ్మెల్యే దొరబాబు. ఫోన్ చేసి సమాచారం అందిస్తే ఆహారాన్ని సమకూర్చుతాం. గాదరాడలో ఓం శక్తిపీఠం నిర్వాహకులు భక్తుల రామకృష్ణ. పేదలకు అండగా మేముంటాం. కత్తిపూడి సీతంపేటలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.